బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ AK-47 తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సౌత్ గేట్ దగ్గర డ్యూటీ చేస్తున్నారు వెంకటేశ్వర్లు. నల్గొండ జిల్లాకు చెందిన టీఎస్ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు 12వ బెటాలియన్ లో పనిచేస్తున్నారు. అధికారుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ AK-47 తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సౌత్ గేట్ దగ్గర డ్యూటీ చేస్తూ ఉన్నారు వెంకటేశ్వర్లు. నల్గొండ జిల్లాకు చెందిన టీఎస్ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు 12వ బెటాలియన్ లో పనిచేస్తున్నారు. అధికారుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ AK-47 తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సౌత్ గేట్ దగ్గర డ్యూటీ చేస్తున్నాడు వెంకటేశ్వర్లు. నల్గొండ జిల్లాకు చెందిన టీఎస్ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు 12 బెటాలియన్ లో పనిచేస్తూ ఉన్నారు. అధికారుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు స్టార్ట్ చేశారు.